నమస్తే, నేను డాక్టర్ పాండురంగ గారు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాస్ పెయిన్, అసిడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామంది వ్యక్తులు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్కి గ్యాస్ ప్రాబ్లమ్ని వస్తుంటారు. ఇది రకరకాల వ్యక్తులు రకరకాల సింటమ్స్ గ్యాస్ అని అన్వయిస్తారు. కొంతమంది తేన్పులు ఎక్కువ వస్తే గ్యాస్ అంటారు, కొంతమంది కడుపులో మంట, ఛాతీలో మంట వస్తే గ్యాస్ అంటారు, కొంతమంది కడుపు ఉబ్బినట్టు ఉంటే గ్యాస్ అంటారు, కొంతమంది మోషన్ సరిగా రాకపోతే గ్యాస్ పట్టేసింది అంటారు, కొంతమంది కింద నుంచి అపాన వాయువు ఎక్కువ పోతున్నా కూడా గ్యాస్ అంటారు అన్నమాట. ఇట్లా రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇది పలు విధమైన కారణాల వల్ల వస్తుంది. ఒకటి ముఖ్యంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి సరైన ఆహారము తీసుకోకపోవటం వల్ల, అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం వల్ల ఇవి వస్తుంటారు అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి, అధిక బరువు లేకుండా చూసుకోవాలి. తినే ఆహార అలవాట్లు ఎక్కువగా పానీయాలు తీసుకోవటము, టీ కాఫీ తాగటము, నూనె ఎక్కువగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం ఇవి అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఇవి ఎలాగొస్తే చెప్తానమాట. కొంతమంది తేన్పులు అధికంగా రావటం, మామూలుగా చాలామంది రోజుకి 4-5 సార్లు తింటారు, అది ప్రాబ్లం కాదు. కొంతమందికి అతిగా తేన్పులు వస్తుంటాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే కొంతమంది చాలా వేగముగా అన్నం తింటారు అన్నమాట, తొందరగా తినేస్తారు, అప్పుడు గాలి మింగేస్తారు. కొంతమంది ఏంటంటే తేన్పులు తీస్తూ గాలి మింగుతూ ఉంటారు, దాన్ని గాలి మింగటం అంటారు, ఎయిర్ గాల్ఫింగ్ అంటారు అన్నమాట. దీనివల్ల కూడా కడుపులో పేగులు గాలి మింగిపోయి గంటకి తీస్తూనే ఉంటారు, తేన్పులు కంటిన్యూస్గా తీస్తూనే ఉంటారు. తర్వాత ప్రాబ్లం అని చూస్తే కడుపులో మంట. ఈ మంట అనేది ఒకటి ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే, టైం ప్రకారం తినకపోయినా, ఎక్కువగా మసాలాలు, నూనె వస్తువులు, జంక్ ఫుడ్ తినటం వలన తేన్పులు మంటలు వస్తుంటాయి అన్నమాట. కానీ రేర్గా ఇవి కడుపులో అల్సర్ వల్ల కూడా రావచ్చు. ఈ తేన్పులు ఉన్నవాళ్ళు సాధారణంగా నూనె వస్తువులు తినకూడదు, అలాగే ఫాస్ట్ ఫుడ్, మసాలా వస్తువులు తగ్గించుకోవాలి. తర్వాత కొంతమంది కడుపులో బ్లోటింగ్, కడుపు ఉబ్బిపోతుంది అంటారు అన్నమాట. ఇది కూడా ఏంటంటే రకరకాల కారణాల వల్ల ఉండవచ్చు. ఒకటి ఏంటంటే కడుపులో పేగుల ప్రవర్తన మారితే, మనం అన్నం తిన్నప్పుడు పేగులు రిలాక్స్ అవుతారు అన్నమాట. అది ఎప్పుడైతే సరిగా రిలాక్స్ కావు అప్పుడు తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది ఏమిటంటే బ్యాక్టీరియా కడుపులోపల బ్యాక్టీరియా పెరిగిపోతుంది అన్నమాట. బ్యాక్టీరియా పెరగటం వలన మనం తిన ఆహారంలో కార్బోహైడ్రేట్ని బ్యాక్టీరియా ప్రొడ్యూస్ స్పిట్ చేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తారు అన్నమాట. కొంతమంది అపానవాయువులో ప్రాబ్లం ఏంటంటే గాలి కింద నుంచి వచ్చినప్పుడు చెడు వాసన వస్తుందండి, సల్ఫర్ ఉంటే చెడు వాసన వస్తుందన్నమాట. దీనికి ఏంటంటే మెయిన్గా మనం తినే దాంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటే అది మనకు డైజెస్ట్ కాదన్నమాట. అది పెద్ద పేగులోకి వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా యాక్ట్ చేసి కింద నుంచి ఎక్కువ గాలి పోటీ దొరుకుతుందన్నమాట. సో ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలు ఉన్నవి మనం అవాయిడ్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కడుపులో కొంతమందికి ఏంటంటే విరేచనం సరిగా కాకపోతే కూడా అనిపిస్తుంది అన్నమాట అంటుంటారు. ఈ విరేచనం సరిగ్గాపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఆహార అలవాట్లు, మనం తినే ఆహారంలో పీచు పదార్థం సరిగా లేకపోతే ఈ కాన్స్టిపేషన్ వస్తుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే వర్క్ హడావుడిలో ఉండి మనము రోజు విరేచనం వెళ్ళడానికి మార్నింగ్ ఇష్టపడడం అన్నమాట, తొందరగా వెళ్ళిపోవాలని పోస్ట్పోన్ చేస్తాం. అలా మనం వెళ్ళాల్సిన అర్జు వచ్చినప్పుడు వెళ్ళకపోతే అది లోపల ఉన్న పేగుల ప్రవర్తన మారిపోయి స్లో అయిపోతాయి అన్నమాట. మెల్లమెల్లగా ఈ మలం గట్టిగా అయిపోయి వెళ్ళటం, ప్రాబ్లము రెగ్యులర్ అయిపోతుంది అన్నమాట. సో ఇది టైం ప్రకారం తింటాము. పొద్దున లెగ్గానే కొంచెము 1-2-3 గ్లాసులు వాటర్ కానీ కాఫీ కానీ, కాఫీ వేడిగా కాఫీ కానీ తాగి వెళ్ళి కూర్చోవాలన్నమాట. మనకి మోషను యూజువల్గా మనం ఉదయం లేచిన తర్వాత 1-2 గంటల లోపలనే వస్తుంది. ఇది ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ ఆ రోజు రాకపోవచ్చు. కొంతమందికి ఏ రోజు అయినా ఉదయం మోషన్ కాకపోతే ఆ రోజంతా ప్రాబ్లం అయిపోతుంది. సరే, ఈ గ్యాస్ ప్రాబ్లం అందరూ డాక్టర్ని కలవాలంటే మెజారిటీ దాంట్లో అవసరం లేదు, నేను చెప్పిన ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది కంపల్సరిగా ఈ నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే మాత్రం డాక్టర్ని కలవాలి. ఒకటి, ఈ ఛాతీలో మంట, కడుపులో మంట ఉండి మింగటానికి కష్టం ఉన్నా, వాంతులు అయినా, వాంతుల్లో రక్తం పడినా, విరేచనంలో నల్లగా కానీ రక్తం పడుతుంటే డాక్టర్ గారిని కంపల్సరిగా కలవాలి. ఇంకొకటి, బరువు తగ్గిపోతున్నా కూడా డాక్టర్ని కలవాలి.
ఇంకొక ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం వల్ల మనం పని చేసుకోలేకపోతున్నాము, పని రోజు చేసుకోవాల్సిన వర్క్ చేయట్లేదు, మన దైనందిన కార్యక్రమంలో అంతరం ఏర్పడినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దీనికి రకరకాల పరీక్షలు ఉంటాయి. చాలా వరకు ఖరీదైన పరీక్షలు అవసరం లేదు. డాక్టర్ని కలిసినప్పుడు మీ వయసుని బట్టి, తర్వాత లక్షణాలను బట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటుందనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. సాధారణ రక్త పరీక్షలు, షుగరు, థైరాయిడు, విరేచనం పరీక్ష, అవసరమైతే ఎండోస్కోపీ కానీ స్కానింగ్ కానీ చేయాల్సి వస్తుంది. ఇది అందరికీ అవసరం లేదు. నియర్లీ 40-50% ఆఫ్ పేషెంట్ మనం ఆహారపు నియమాలు మార్చుకుంటే గ్యాస్ కంట్రోల్ అయిపోతుంది.